ఈరోజు తీసుకోదా? అలా తీసుకున్నా సార్. అందరికీ ఒక నమస్కారం. మేము సోమ ఇన్స్టిట్యూట్, స్వర్ణ భారతి సోమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ ఇన్ అసోసియేషన్ విత్ ఆంధ్ర బ్యాంక్తో వచ్చే సంస్థ నుంచి వచ్చాము. మాకు ఇంతకు 2011లో ఎల్కే అద్వానీ గారు ప్రారంభించారు మా సంస్థని. వెంకయ్యనాయుడు గారి ఆధారంలో ఇది జరుగుతుంది, స్వర్ణ భారతి ట్రస్ట్. ఈ సంస్థ 2011 నుంచి వృత్తి నైపుణ్య కోర్సుల్ని నిర్వహిస్తుంది. వృత్తి నైపుణ్య అన్ని 90 రోజుల కోర్సులు, 3 నెలల లోపల వాళ్ళందరికీ కోర్సులు నిర్వహించడమే కాక వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నాము. లేదంటే బ్యాంకు రుణాలు ఇచ్చి వ్యాపారంలో పెట్టుకునేదానికి ప్రోత్సహిస్తున్నాము. మా సంస్థలో ఈ లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం కొత్తగా ఏపీఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని కొత్తగా పెట్టారు. మొన్న పేపర్లో కూడా వచ్చింది స్కిల్స్ నైపుణ్యం గురించి. వాళ్ళ అసోసియేషన్తో మేము ఇది సంవత్సరం నుంచి అసోసియేషన్ భాగస్వామ్యం తీసుకొని కొత్త కోర్సులని, ఇదే కోర్సులు సిలబస్తో ప్రావీణ్యం, నైపుణ్యత ఎక్కువగా ఉండేటట్టుగా ప్రారంభిస్తున్నాము. ఆ కోర్సుల వల్ల వాళ్ళకి 60 నుంచి 90 రోజులు వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన కోర్సులనే ప్రారంభించి వాళ్ళ ద్వారా సర్టిఫికేట్లు, గవర్నమెంట్ అప్రూవ్ చేసిన సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళకి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అదే ఒకవేళ ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళకి మన బ్యాంకు రుణాలు ఇప్పించి వాళ్ళకి సొంత వ్యాపారాలు చేయించుకునేదానికి ఉపయోగిస్తాము. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి విద్యార్థి, నిరుద్యోగి మా దగ్గర దీని మినిమం క్వాలిఫికేషన్ అంటూ ఏం లేదు, స్కూల్ డ్రాప్అవుట్స్, 10th కానీ, 5th కానీ, 6th, 7th ఎవరైనా స్కూల్ డ్రాప్అవుట్స్ మా దగ్గర ఈ వృత్తి నైపుణ్య కోర్సులో చేరి వాళ్ళకి 90 రోజుల తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒకవేళ లేకపోయినా మేము బిజినెస్ రుణాలు అయినా ఇప్పించి వాళ్ళకి సొంత వ్యాపారంలో ప్రోత్సహిస్తాం. మీరందరూ దయచేసి ఈ మీడియా అంతా కవర్ చేసి మన జిల్లా నుంచి నలుమూల ఒక్కొక్క కోర్సులో 30 మందిని మాత్రమే చేర్చుకుంటాము. 35 కోర్సులు ఉన్నాయి మా దగ్గర, 150 మందిని చేసుకుంటాం. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ప్రతి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అందుకని ఎక్కువ స్టూడెంట్ని ఇప్పుడు వెంటనే చేర్చుకొని 1 డిసెంబర్ నుంచి ప్రారంభిస్తాం ఈ కోర్సులు. మీకు మాకు అవకాశం కలిపింది అందరికీ తెలియజేయాలని కోరుతున్నాం. కోర్సులు వచ్చి సివిల్ రేబార్ కటింగ్ ఫామ్ వర్క్ ఒక కోర్సు అండి, అంటే సివిల్కి సంబంధించింది. జనరల్ సూపర్వైజర్స్ ఒకటి, తర్వాత వెల్డింగ్ ఫ్యాబ్రికేషన్ ఒక కోర్సు, తర్వాత ఎలక్ట్రీషియన్ కోర్సు ఒకటి, 4 వచ్చి లైట్ మోటార్ వెహికల్ రిపేరు డ్రైవింగ్తో సహా, 5 వచ్చి ఇది ప్లంబర్ శానిటరీ, ప్లంబింగ్ అండ్ శానిటరీ, అంటే ఇంటికి ప్లంబింగ్ వర్కు, శానిటరీ పైప్స్ ఎట్లా బిగించాలి, తర్వాత పైప్ లైన్లు బయట మామూలు మున్సిపాలిటీలు పైప్ లైన్లు గ్రావిటీ వాటిలో అలాగా పైప్ లైన్ వర్క్ ఒకటి, ఇంకొకటి వచ్చి అది ఎలక్ట్రీషియన్ ఒకటి. ఎలక్ట్రీషియన్ వర్క్ ఏంటంటే మెయిన్గా ఇంటికి ఎలా ఎలక్ట్రీషియన్ చేసి మొత్తం ఫిక్స్ చేయాలి, ఇంట్లో అన్నీ ఉంటాయి, డైరెక్ట్ ఈ ఎలక్ట్రీ సంబంధించిన కోర్స్ అంతా చేపిస్తాము. తర్వాత లైట్ మోటార్ వెహికల్ రిపేరు డ్రైవింగ్ అన్నీ నేర్పిస్తాము. తర్వాత ఫామ్ వర్క్లో సివిల్ వర్క్స్, కన్స్ట్రక్షన్, రాడ్ బెండింగ్, పిల్లర్స్, కాలమ్స్ ఎట్లా వేయాలి, కాలమ్స్ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి, వాటికి కంప్లీట్ రాడ్ బెండింగ్తో సహా దాంట్లో సూపర్వైజర్ ఉండే అర్హతలన్నీ చూపిస్తాము.